వీక్షకులకు నమస్కారం చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి క్యాప్ జినీ టెక్నాలజీస్ భారతీయ కార్యకలాపాల చైర్మన్ శ్రీ కందుల శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ముఖ్యంగా తెలుగువారు క్యాప్ జీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీకి ఇండియన్ సర్వీసెస్ కు చైర్మన్ గా ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం దానికి మీకు ఈటీవీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తాం అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి మీరు మొదలయ్యారు ప్రాథమిక విద్య కాలేజీ విద్య ఆ తర్వాత జమ్షెడ్పూర్ ఎక్స్ఎల్ఆర్ఐ ఈ స్థాయికి వ్యతిగి ఎన్నో పరిశోధన గ్రంథాలు రాయటం దీని మీద మానవ వనరుల విభాగం మీద మీరు అనేక స్పీచెస్ ఇవ్వటం జరిగింది పుస్తకాలు రాయటం జరిగింది ఇవాళ మందికి ప్రామాణిక గ్రంథాలుగా కూడా ఉన్నాయి సో ఈ ప్రస్థానం అసలు ఎలా సాగింది సెవెంటీస్ ఎయిటీస్లో ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేవాడిని నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళటం చాలా రిలక్టెంట్ గా ఉండేది ఆ తర్వాత టెన్త్ స్టాండర్డ్ ఆ టైంకి వచ్చిన తర్వాత కొద్దిగా అవగాహన వల్ల మనం చదువుకోకపోతే మనకి చాలా కష్టం అనేటువంటిది అర్థమైంది తెలుగు బిఏ వరకు తెలుగు మీడియంలో సాగిందండి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఇంగ్లీష్ మీడియం అప్పట్లో చాలా మంది అలానే ఉండేది అవును మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఎప్పుడైతే టెన్త్ క్లాస్ లో తప్పడం జరిగిందో క్లాస్ ఫేల్స్ హైడ్ ఫేల్డ్ వన్స్ ఆఫ్ కోర్స్ మై బ్రదర్స్ ఫెయిల్ ట్వైస్ అండ్ ట్రైస్ ఐమ్ కన్సిడర్ బి ద స్మార్ట్ టెస్ట్ ఇన్ దట్ సెర్న్ తప్పటం వల్ల తెలిసింది మనకి కొంత మిగతా వాళ్ళని చూడటం వల్ల మనం కానీ చదువుకోకపోతే అభివృద్ధి చెందం అనేటువంటి విషయం తెలిసింది తెలిసి కొద్దిగా రెస్పాన్సిబిలిటీ వచ్చి కొద్దిగా సీరియస్ గా చదవటం అప్పుడు మొదలైంది ఇంటర్మీడియట్ చీరాలో చదివానండి వి ఆర్స్ వైఆర్ అండ్ కాలేజ్ లో మొదట్లో కొద్దిగా కష్టంగా ఉండేది అప్పుడు బాగా చదవటం ప్రారంభించిన తర్వాత తొందరగా అర్థం అవటము కొద్దిగా టెన్త్ క్లాస్ గనక మనకి బైపీసీ ఎంపీసీ లాంటిది ఇవ్వరు కదా అందువల్ల అప్పట్లో హిస్టరీ సివిక్స్ లాజిక్ అని చెప్పి ఒక పెక్యులర్ గ్రూప్ ఉండేది హెచ్ఈల్ హెచ్సి ఎల్ అని ఉండేది హెచ్ఈసి కూడా అట్లీస్ట్ టెన్త్ స్టాండర్డ్ మొదటిసారి మూడో తరగతిలో బాస్ అయిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇలా ఒకసారి తప్పి పాస్ అయిన వాళ్ళకి ఇటువంటి గ్రూప్స్ ఉండే సో అది హిస్టరీ సివిక్స్ లాజిక్ చదివాను పర్లేదు అప్పుడు ఇంటర్మీడియట్ బానే చదవటం జరిగింది అదే కాలేజీలో బిఏ ఇంటర్మీడియట్ మొదటిసారి మొదటిసారి పాస్ అయ్యాను కొద్దిగా మంచి మార్కులతోనే పాస్ అవ్వడం జరిగింది దానివల్ల బిఏలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని చెప్పి కొత్త గ్రూప్ అనేవాళ్ళు అందులో జాయిన్ అయ్యాను సో బిఏ కూడా బాగానే జరిగింది ఆ తర్వాత అక్కడ నుండి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఎంఏ ఐఆర్ అండ్ చదివాను మొదలైంది మీకు మొదట్లో ఏమైనా అవును చాలా కష్టం అనిపించేది ఎందుకంటే అప్పటివరకు తెలుగు మీడియం చదివాము కనుక సో ఇంగ్లీష్ లో దాన్ని అర్థం చేసుకోవటం అది డెఫినెట్ గా అయితే ఏం చేసేవాళ్ళం అంటే హిందూ లాంటి న్యూస్ పేపర్ సబ్స్క్రైబ్ చేసి రోజు కూర్చొని ఒక పది పదాలు అదే డిక్షనరీ పెట్టుకొని రోజు నేర్చుకోవటం అనమాట ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అవగాల్నే కొంత అలవాటు అవటము అవగాహన రావటము జరిగింది అక్కడ నుండి నేను ఢిల్లీ వెళ్ళాను ఉద్యోగం చేయడానికి ఎన్హెచ్పిసి అని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో దాని వల్ల కూడా ఇంకా కొద్దిగా అవగాహన బాగా పెరిగింది ఢిల్లీ వెళ్ళటము మొత్తం మనం చేసేటువంటి ఉద్యోగం బిజినెస్ యాక్టివిటీ అంతా ఇంగ్లీష్ లో ఉంటాము హిందీ ఇవన్నీ తర్వాత ఢిల్లీ ఇలాంటి చోట్ల ఉండటం వల్ల పూర్తిగా ఇండియా మీద ఒక అండర్స్టాండింగ్ రావటం జరిగింది మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నాకు ఒక కొత్త బాధ్యత ఇవ్వడం జరిగింది అక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని అప్పుడు నాకు అర్థమైంది మనం ఇంకా బాగా చదవాలి అర్థం చేసుకోవాలి దీన్ని అని చెప్పి అప్పుడు అక్కడ నుండి ఎక్స్ఎల్ఆర్ఏకి వెళ్ళి పిహెచ్డి చేసి మరలా వెనక వెళ్ళాను మైండ్ వాజ్ ద ఫాస్టెస్ట్ పిహెచ్డి ఇన్ ఎక్స్ఆర్ఏ ఎక్స్ఎల్ఆర్ఏ తర్వాత సో అక్కడ నుండి వెనక మరలా ఢిల్లీ వెళ్ళానండి అక్కడ కార్పొరేట్ ఆఫీస్ లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెడ్ గాను రకరకాలైనటువంటి పొజిషన్స్ లో అక్కడ చేసిన తర్వాత కొంతకాలం హైదరాబాద్ కూడా వచ్చాను యాక్చువల్ గా రీజనల్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడ కూడా వర్క్ చేశాను మరలా వెనక్కి వెళ్ళాను కార్పొరేట్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అనిపించింది మనం ప్రైవేట్ కార్పొరేట్ లో కూడా కొంతకాలం పనిచేస్తే మనకే బాగుంటది అని చెప్పి అప్పట్లో ఐటి బాగా రావడం జరిగింది ఇప్పుడు మీరు పబ్లిక్ సెక్టర్ లో ఉన్నారు జీతం అది బాగానే ఉండేది అంత సవ్యంగా జరుగుతుంది కదా ఇటు రావాలని మోటివేషన్ ఢిల్లీ వెళ్ళి పబ్లిక్ సెక్టర్ చేయటం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏమిటంటే దేశవ్యాప్తంగా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది మా రకరకాల స్టేట్స్ కానీ రకరకాల భాషలు కానీ రకరకాల కల్చరు లేకపోతే బిజినెస్ డైనమిక్స్ కానీ ఇవన్నీ అర్థమైనాయి మనం ఇంటర్నేషనల్ గా కూడా ఒక అండర్స్టాండింగ్ మనకు రావాలని ఒక మోటివేషన్ ఉంది రెండో అప్పటిలో ఐటీలో హెచ్ఆర్ కి చాలా ప్రాముఖ్యత ఉండటం జరిగింది కనుక మనము ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళి ప్రారంభం కన్నా చెప్పాలండి ఎందుకంటే నేను టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ చేశాను ఐటీ నైన్టీ ప్రారంభం అనవచ్చు అప్పటికే దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు అయింది ఐటీ ప్రాముఖ్యత వచ్చి మన దేశంలో రెండు వేల మూడులో లో అనుకున్నాను యాక్చువల్గా వెళ్ళిపోదాము అని చెప్పి అయితే నేను పబ్లిక్ సెక్టర్ లో పనిచేయటం వల్ల ఐటీకి సంబంధం లేకపోవటం వల్ల నాకు ఐటి లో ఉద్యోగం ఇవ్వడానికి చాలా సంకోచించారు అందరు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ మీ వర్క్ స్టైల్ వేరుగా ఉంటది చాలా బ్యూరోక్రటిక్ గా ఉంటది అలానే ఐటీ ఎక్స్పోజర్ లేదు మీకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ హావ్ బీన్ హ్యుమానిటీస్ గ్రాడ్యుయేట్ అని చెప్పి చాలా అనుమానం ఉండేది వాళ్ళకి అయితే ఒకసారి ఒక కాన్ఫరెన్స్ వల్ల బెంగళూరు లో నేను మాట్లాడటానికి వెళితే శాస్కెన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ మోడీ కూడా నాకు కోసిపోయారు సో ఆయన కూడా చూసి నువ్వు మరి నిన్ను మాట్లాడుతున్నాను మా దగ్గర వచ్చి వర్క్ చేయొచ్చు కదా అని అడగటం జరిగింది సో జరిగితే సరే నేను ఐఎమ్ రెడీ యాక్చువల్లీ ఐఎమ్ ఓపెన్ టు దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పి సో అప్పుడు ఆ పబ్లిక్ సెక్టార్ రిజైన్ చేసి అప్పుడు నా కొలీగ్స్ కానీ మా సీనియర్స్ కానీ చాలా నన్ను ఆపడానికి ప్రయత్నించారు ఎన్హెచ్ నుంచి పవర్ గ్రిడ్ లోకి వెళ్ళారు సో పవర్ గ్రీడ్ లో అందరు నన్ను ఆపడానికి ప్రయత్నం చేశారు మంచి ఉద్యోగము కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్నావు నీకు చాలా కెరీర్ ఉంది ఇక్కడ సాలరీస్ బానే ఉన్నాయి అంతా నాకు సొంత ఇల్లు ఉండేది ఢిల్లీలో సో అన్నీ అన్నమాట కానీ మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తప్పన ఉండేది మనం ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటిది దానివల్ల రెండు వేల నాలుగులో శాసకి వచ్చాను వచ్చి అక్కడ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం జరిగింది హెడ్ కింద కొంతకాలం అలా సో అది ఒక రెండు సంవత్సరాలు అయిన తర్వాత మన ఐగేట్ లో ఫణీష్ మూర్తి నన్ను కలవటము ఆయన మా హెచ్ఆర్ ని చాలా ఇంప్రూవ్ చేయాలి ఇది సరిగా లేదు అన్నిట్లో నేను సక్సెస్ఫుల్ అయ్యాను కానీ ఇది ఒకటి నాకు ఛాలెంజింగ్ గా ఉంది అని చెప్పి చెప్పాడు నేను ఐగేట్ లో వాళ్ళ గ్లోబల్ హెడ్ ఆఫ్ హెచ్ఆర్ కింద జాయిన్ అయ్యి సో దానికి చాలా వర్క్ చేశాము ఐ గేట్ వాజ్ బెస్ట్ ఎంప్లాయర్ కన్సిక్యూటివ్లీ ఫర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బై ఆల్ ద లీడింగ్ ఏజెన్సీస్ బోత్ ఇన్ ఇండియా వెల్ ఇంటర్నేషనల్ అది అయిన తర్వాత నేను అక్కడ బాగా ఎదగడం జరిగింది ఆ హెచ్ఆర్ తో పాటు నాకు మార్కెటింగ్ స్ట్రాటజీ క్వాలిటీ నేను ఇలా పెరగడం జరిగింది మేము కంపెనీని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి అని చెప్పి పట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ ఎక్వైరీ చేసాము పట్నీ ఎక్వైరీ చేశాము సో పట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ ఎక్వైరీ చేసిన తర్వాత దాని ఇంటిగ్రేషన్ హెడ్ కింద పనిచేశాను రెండు కంపెనీలు ఇంటిగ్రేట్ చేయడానికి ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా బిజినెస్ అర్థం చేసుకోవడానికి దోహదపడింది సో ఆ ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మొత్తం రెండింటికి కలిపి మేము ఐగేట్ పట్ని అని పేరు పెట్టాము తర్వాత దాన్ని ఐగేట్ గా మార్చాము పట్నీ ఒక ఫ్యామిలీ నేమ్ అవ్వటం వల్ల ఇట్ అది ఒక నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత క్యాప్జ్ ఇంట్రెస్ట్ చూపించింది ఐగేట్ ని ఎక్వైర్ చేయడానికి అందులో కొంతవరకే ఒక ప్రాముఖ్యతమైనటువంటి పాత్ర వహించిన వాళ్ళని నేను కూడా ఇంపార్టెంట్ ప్లే చేశాను ఆ తర్వాత క్యాప్జ్ ఎక్వైర్ చేసిన తర్వాత క్యాప్ జనా ఐగేటు ఇంటిగ్రేషన్ కోహెడ్ గా పనిచేశాను నేను తీరి డెవలప్ అని చెప్పి ఇప్పుడు గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కలిసి ఫ్రెంచ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ప్యారిస్ అది ఆ ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత నన్ను ఇండియా సిఇగా ఉండమని అడగడం జరిగింది అలానే మూడు సంవత్సరాల పాటు గా ఉన్నాను అది అయిన తర్వాత లాస్ట్ వన్ ఇయర్ నుంచి చైర్మన్ క్యాప్ జనా ఇండియా గా ఉన్నాను ఇప్పుడు ఐటీ చూస్తా ఉంటే శ్రీనివాస్ గారు మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మానవ వర్లు సంబంధాలు చాలా పుస్తకాలు కూడా రాశారు మీరు వచ్చే సంవత్సరాల్లో ఏ రకంగా ఉండబోతుంది ఇండస్ట్రీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం నేను చదువుకునేటప్పుడు ఐటీస్ లో మేము ఎప్పుడు అనుకోలేదు ఒక ఐటీ ఇండస్ట్రీ వస్తుంది మనం ఈ రకమైనటువంటి ఉద్యోగాలు చేస్తామనేది లేదు సో మన లైఫ్ లోనే మనం చూసాం ఇంత మార్పు ఇప్పుడు వచ్చేటువంటి మార్పులు ఇంకా వేగంగా ఉంటాయి ఒకటి ఏమైందంటేనండి మేము ఉద్యోగాల్లో చేరినప్పుడు ఎయిటీస్ లో కానీ అప్పుడు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టమైనటువంటి విషయం గవర్నమెంట్ లో అవ్వచ్చు ప్రైవేట్ లో అవ్వచ్చు ఎక్కడైనా కూడా కానీ ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితాంతం పనిచేయటం అంటే మీ రిటైర్మెంట్ వరకు ఒక రకమైనటువంటి సులభమైనటువంటి విషయం నేర్చుకోకుండా కొనసాగొచ్చు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కూడా ఎంప్లాయర్స్ ప్రైవేట్ లో కానీ పబ్లిక్ సెక్టర్ లో కానీ ఒకళ్ళు మనము టెర్మినేట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేది సో ఉద్యోగం పొందటం కష్టం ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం సులభం ఇప్పుడు వచ్చేటువంటి రోజుల్లో ఉద్యోగం పొందటం చాలా తేలికైనటువంటి విషయం కానీ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం కనుక వచ్చే పది సంవత్సరంలో మనకి అంటే ఈ మిడిల్ ఏజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంది వీళ్ళు తమ స్కిల్స్ ను అప్డేట్ చేసుకోలేకపోవటం వల్ల కానీ ఎక్కువ కష్టపడి పనిచేయడానికి ఉత్సాహం చూపించకపోవటం వల్ల కానీ ఏవైనటువంటి కారణాల వల్ల మనము నలభై అరవై సంవత్సరాల మధ్యలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ చూస్తాము ఇరవై ముప్పై మధ్యలో ఉండేదానికంటే కూడా అది ఒక పరిణామం రెండవ పరిణామం ఏమిటంటే ఇప్పుడు అందరం కూడా నైన్ టు సిక్స్ ఉద్యోగాలు ఉన్నాయి ఇటువంటివి తక్కువ అవుతా ఉంటాయి ఇప్పుడు మనకు డాక్టర్స్ ఎలా అయితే కన్సల్టెంట్స్ అయ్యి రకరకాలైనటువంటి హాస్పిటల్స్ విజిట్ చేస్తారో ఆ రకమైనటువంటి ఫ్రీలాన్స్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది ఐటీలో ఆ ఇంపాక్ట్ మిగతా ఇండస్ట్రీస్ మీద కూడా ఉండేటువంటి అవకాశం చాలా ఉంది మూడో పరిణామం ఏమిటంటే మనకి ఇప్పుడు ఏవైతే రొటీన్ మొనాటస్ వర్క్స్ ఉన్నాయో మెకానికల్ థింగ్స్ అవన్నీ అవన్నీ కూడా ఆటోమేషను రోబోటిక్స్ ఇవన్నీ వచ్చేసేసి దానితోటి ఉండేటువంటి ఉద్యోగాలు చాలా తక్కువ అవుతాయి కానీ తెలివిను ఉపయోగించి సృజనాత్మక శక్తిని ఉపయోగించి ఉండేటువంటి ఉద్యోగాలు ఎక్కువ అవుతాయి నాలుగో పరిణామం ఏమిటంటే ఎక్కడైతే సృజనాత్మక శక్తి అవసరం లేదో లేకపోతే స్పాంట్ అవసరం లేదో వాటికి తక్కువ జీతాలు వస్తాయి వీటికి ఏవైతే ఎక్కువ జీతాలు వస్తాయి అందువలన ఆర్కిటెక్ట్స్ కానీ మిగతా ఇండస్ట్రీస్లో చెప్పాలంటే యాక్టర్స్ కానీ ఇటువంటి వాళ్ళకి మనకి జీతాలు ఎక్కువ ఉంటాయి మన ఇంతకుముందు మెకానికల్ ఉండే చాలా తక్కువ ఉంటాయి చదివి ఈ వచ్చే స్టూడెంట్స్ ఏ రకంగా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళు అవలంబించాల్సిన ఇందులో రెండు సమస్యలు ఉన్నాయండి అంటే మన మన ఒకటేమైనా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి ఉన్నటువంటి సమస్య ఒకటి గురజాడ గారు చెప్పినట్లు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని అలానే ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే బిల్డింగ్స్ కాదు ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే అధ్యాపకులు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఏమైందంటే మనకి మనకి ఈ ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం వల్ల గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎవరికి గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయి పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అనేటువంటి ఆలోచన ఉంది దాంతో మనకి బోర్డు ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రతి జిల్లాలో కూడా కట్టేసేసాం కొన్ని సంవత్సరాలైన తర్వాత వాటితో ఏం చేస్తారు అనేది నాకు అప్పుడప్పుడు డౌట్ ఉంటుంది వాటన్నిటిని మ్యారేజ్ హాల్స్ గానో సైక్లోన్ షెల్టర్స్ గానో వాళ్ళు కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యాపకులు సరిగా లేకపోవటం వల్ల మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉండట్లేదు అందువలన వాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా కూడా సరే డెవలప్మెంట్స్ ఎంత ర్యాపిడ్గా వచ్చినా కూడా మీకు ఫండమెంటల్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటే మీ వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని నేర్చుకోవటం కానీ అడాప్ట్ చేసుకోవటం కానీ చాలా తెలిగ్గా ఉంటుంది మీకు ఆ ప్రాథమికత ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే చాలామందికి ఆ ప్రాథమికత ఉండదు నాలుగు సంవత్సరాల పాటు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో చదవటమో హైదరాబాద్ వచ్చేసేసి అమీర్పేటలోనో సంజీవ్ రెడ్డి నగర్లోనో ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఏదో ఒక రెండు మూడు లాంగ్వేజెస్ రెండు నెలల్లో ఏదో పై పైన నేర్చుకొని ఏదో ఒక లైన్ కోడింగ్ నేర్చుకొని దాన్నే చేసి దాని మీదే బ్రతకాలి దాని మీదే కెరీర్ నిలబెట్టుకోవాలని ఉండటం వల్ల మనకు జరుగుతున్నటువంటి నష్టం ఆ ప్రాథమికత దాని బేసిక్ ఇంజనీరింగ్ బేసిక్ సాఫ్ట్వేర్ కోడింగ్ లాంగ్వేజెస్ కానీ నేర్చుకుంటే ఎంత వేగంగా వచ్చినా కూడా అదే వేగంతో వీళ్ళు దాన్ని నేర్చుకునేటువంటి అవకాశం ఉంది కానీ అది ఒక పెద్ద సమస్య మనకి కానీ ఇంజనీరింగ్ కార్యకులంలోనే ఇటువంటి లాంగ్వేజ్ గానీ కోడింగ్ కానీ మరొక టెక్నాలజీ గానీ ఇంబైప్ చేస్తే వస్తే నష్టం ఏంటి వాళ్ళు థియరీ చెప్పుకుంటూ పోతున్నారు థియరీ కాకుండా ఈ ప్రాక్టికల్స్ ను కూడా ఒక కరికులంలో భాగంగా ఎందుకు చేయలేకపోతున్నారు ఇది కారణం ఏమిటంటే అండి మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్ ఇవ్వాలంటే ఇండస్ట్రీలో కష్టం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి కంపెనీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేయాలి వాళ్ళు క్లయింట్స్ వర్క్ చేయాలి ఇవన్నీ సో కొంతవరకు ఒక పది శాతం పదిహేను శాతం వరకు ఇటువంటి శిక్షణ అవకాశాన్ని ఇచ్చి చేయొచ్చు కానీ మనకి ప్రతి సంవత్సరం పది లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే పది లక్షల మందికి ఇవ్వటం అనేటువంటిది కష్టం అదొక సమస్య రెండోది ఎక్కువ మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల సో ఆ నేపథ్యంలో మేము ఏం చేసామంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ తోటి టైఅప్ పెట్టుకొని మేము వాళ్ళ ముందునే సెవెంత్ సెమిస్టర్లోనే మా దగ్గరకు పట్టుకొచ్చి వాళ్ళ ట్రైన్ జరగడం జరుగుతుంది కొంత ప్రయత్నం జరుగుతుంది కానీ చాలా గ్యాప్ అయితే ఉన్నమాట వాస్తవం కొంతమంది ఐటీ హెడ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వస్తున్న యువత ఏదైతే ఉందో ఎనభై నుంచి తొంభై శాతం పర్సెంట్ వరకు రెడీ టు యూజ్ ఇమ్మీడియట్గా వాళ్ళని ఉపయోగించుకునే పద్ధతిలో వాళ్ళు లేరు ఎన్నో నేర్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆ రకమైన కరెక్ట్ చేయాల్సిన అవసరం వాట్ ఒపీనియన్ నేను ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తానండి ఇందులో రెండు సమస్యలు ఉన్నాయండి ప్రధానంగా ఒకటేమన్నా మనకి ఎలా అయితే కరెన్సీ ఇన్ఫ్లేషన్ ఉందో అలానే మనకు దేశంలో అకడమిక్ ఇన్ఫ్లేషన్ ఏ స్కూల్లో అయితే అరవై శాతం మార్కులు రావటం కష్టమో యాభై శాతం మార్కులు రావడం కష్టమో అదే స్కూల్లో ఇప్పుడు తొంభై శాతం తొంభై ఐదు శాతం మార్కులు రావడం తేలికైపోయింది ఏదైనా ఒక ప్రొఫెషనల్ కెరియర్ బ్రహ్మాండంగా డెవలప్ కావాలంటే అది మెడిసిన్ కావచ్చు ఐటీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఆర్కిటెక్చర్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక ఇంటికి పునాది ఎంత అవసరమో ప్రాథమిక విద్య అనేది అంత అవసరం అవునండి వీటన్నిటికి కూడా సో ప్రాథమిక విద్య అనేది మన దగ్గర కొన్ని సంవత్సరాలుగా మార్పు లేకుండా కొనసాగుతూ ఉంది కొన్ని సబ్జెక్టులు అయితే మార్పులు ఇవ్వు సో ఈ ప్రాథమిక విద్య పునాది ఏదైతే గట్టిపడాలంటే విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పు రావాలనే దాని మీద ఒకటి మీరు చెప్పండి రెండు ఇవాళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక పెద్ద వివాదం ఇంగ్లీష్ లో చదివితేనే ఇతను ఒక గ్లోబల్ అవసరాలకు పనికొస్తాడు ఒక ప్రాథమిక ఏదైతే మదర్ టంగ్లో చదువుకుంటే కనుక ఉద్యోగ అవకాశాలు సన్నగిలిపోతాయి అన్న ఒక ఇది కూడా ఇవాళ చర్చ నడుస్తూ ఉంది ఈ రెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి మొదటిదండి మన కరికులం గురించి కరికులం కొంతవరకు అవుట్డేటెడ్గా ఉన్న మాట వాస్తవం ఎక్కువ ఫోకస్ అకడమిక్స్ మీద పెట్టడం మనకి గుడ్ స్టూడెంట్ అంటే ఎవరంటే వాక్యం నుంచి వాక్యం చాప్టర్ నుండి చాప్టరు ప్రతి అక్షరాన్ని బట్టి బట్టి పరీక్షలో రాసినటువంటి వాడు గుడ్ స్టూడెంట్ అటువంటి వాళ్ళతోటి ప్రమాదం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడూ ఒక స్పోర్ట్స్ ఆడటం కానీ ఒక స్టూడెంట్ యూనియన్స్లో ఉండటం వలన కానీ ఈ డైనమిక్స్ వాళ్ళకి తెలియదు జీవితంలో మీరు ఒక చోట ఉద్యోగం ప్రారంభించిన తర్వాత మీకు సబ్జెక్టుకు సంబంధించి ఎంత అండర్స్టాండింగ్ ఉండాలో ఈ డైనమిక్స్ గురించి కూడా అంతే అండర్స్టాండింగ్ ఉండాలి సామాజిక అవసరం కూడా ఇవి లేకపోవటం వల్ల కొంతమంది సబ్జెక్టు పరమైనటువంటి అవగాహన ఉన్నా కూడా దాన్ని అప్లై చేయడానికి ఈ సోషల్ డైనమిక్స్ అండర్స్టాండింగ్ ఉండాలి మీరు సమన్ ఇస్ సిక్ యూ వాంట్ టు గివ్ యాంటీబయోటిక్స్ దట్ ఇస్ అ గుడ్ మెడిసిన్ అన్లెస్ యు అప్లై స్పిరిట్ దర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ గివింగ్ రియాక్షన్ రైట్ బ్యాడ్ రియాక్షన్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఒకటి జరుగుతుంది ఫార్చునేట్గా మేము చదువుకునే రోజుల్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉండటం వల్ల కొంతవరకు చదువు ఉండేది కొంత స్పోర్ట్స్ ఉండేవి కొంత ఫ్రెండ్షిప్ ఉండేది కొంత సోషల్ లైఫ్ ఉండేది ఇప్పుడు దాన్ని పూర్తిగా తీసేయటం వల్ల మనకు చాలా ప్రమాదం జరుగుతుంది సో మనము ద ప్రాబబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ లీడర్స్ ఈజ్ రెడ్యూసింగ్ ప్రోగ్రెసివ్లీ అది సమస్య అండి కరికులంలో ఆ రకమైనటువంటి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం మనకి చాలా ఉంది రెండోది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండి భాష ఒక్కటే అన్నిటిని నిర్ణయించదు ఇప్పుడు జపాన్లో వాళ్ళు జపనీస్లో చదువుకుంటారు అందరు నెదర్లాండ్స్లో డచ్లో చదువుకుంటారు ఒకే రకరకాలైనటువంటి భాషలా ఉంది ఇంగ్లీష్ ప్రాముఖ్యత అంటే చాలా ప్రాముఖ్యత ఉంది అందులో నేను కాదనే అంటలేదు కనుక ఒక పిల్లవాడికి ఒక అమ్మాయికి పూర్తిగా అయినటువంటి అవగాహన కానీ ఉండాలి అంటే బోత్ మదర్ టంగ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఇది వి నీడ్ నాట్ పుట్ వన్ అగైన్స్ట్ ద అదర్ ఎస్ మనం ఈ రెండింటిని పేరల్గా ఎలా సాగించాలి అనేటువంటిది ఆలోచించాలి కానీ ఓ ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు తెలుగు వర్సెస్ ఇంగ్లీషు అనేటువంటిది కాదని నేను అనుకుంటానండి రెండు ఇంపార్టెంట్ ప్రపంచంలో మిగతా ఏ దేశాల్లో లేని యువ సంపద దేశంలో ఉంది ఇవాళ నూట ముప్పై నూట ముప్పై ఐదు కోట్లకి జనాభా చేరిన నేపథ్యంలో అందుట్లో దాదాపుగా అరవై శాతం అరవై ఐదు శాతము మంచి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న దేశం ఇవన్నీ కంపేర్ టు చైనా కావచ్చు ఇంకోదే కావచ్చు ఈ యూత్ని ఇక్కడ ఉన్న వనరులతోటి అనుసంధానం చేసి ఒక బ్రహ్మాండమైన ప్రపంచ ఆర్థిక సృష్టిని చేయాలంటే ఎటువంటి విధానాలని అవలంబించాలంటారు మన ఫోకస్ క్వాంటిటీ మీదే ఉంది సో క్వాలిటీ ఇంపార్టెంట్ నాణ్యత సో దానికి ఏమిటంటే మనకి ఒక మ్యాక్రో ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి ఉండాలి మనకు అది ఈరోజు సరిగా లేదు అని చెప్పి నేను అనుకుంటాను కొంత మనం దానిలో ప్రోగ్రెస్ చేసినా కూడా ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఏమవుతుందంటేనండి ఎక్కడైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనము బాగా డెవలప్డ్ కంట్రీస్లోకి వెళితే వాళ్ళకి ఏ టూ ప్రాంగ్ కూడా అప్రోచ్ ఉంది ఒకటి ఏమిటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని బేసిక్ స్కిల్స్ తోటి తయారు చేయటం వాళ్ళందరూ ఏవో పెద్ద గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాల్సిన పని లేదనమాట వాళ్ళకు ఒక స్కిల్ ఇంపార్టింగ్ ఇది ఉంటుంది ఎక్ససైజ్ ఉంటుంది రెండవది ప్రతి సొసైటీలో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ అండ్ బ్రిలియంట్ వాళ్ళందరికీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు పిహెచ్డీలు చేయటము ఇన్నోవేషన్ క్రియేటివిటీ ఇదంతా ఉంటుంది ఈ టూ ప్రొంగుడ్ స్ట్రాటజీ అనమాట ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ ఎగ్జిక్యూషన్ ఉపయోగపడతారు ఈ పరిశోధన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేయడానికి ఒక స్ట్రాటజీ తయారు చేయడానికి మనకి ఉపయోగపడతారు అయితే మనకి ఇండియాలో ఏమవుతుందంటే మనకి టాప్ క్లాస్ రీసెర్చ్ లేదు స్కిల్గా ఉపయోగపించేయి లేదు ఎందుకంటే మనము డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు అందువల్ల ఈరోజు మనకి ఇండియాలో మీకు ఒక ఎలక్ట్రిషియన్ కావాలంటే సమస్య ఒక ప్లంబర్ కావాలంటే మీకు సమస్య అలానే మనకు నంబర్ ఆఫ్ పేటెంట్స్ కానీ చూసుకుంటే చాలా తక్కువ అటువంటి వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ మధ్యలో ఒక రకమైనటువంటి సూపర్వైజరీ స్టాఫ్ ఉంటారు అటువంటి వాళ్ళని చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీకు సూపర్వైజర్ స్టాఫ్ తోటి ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళ వాల్యూ ఎడిషన్ చాలా తక్కువ ఉంటుంది ఎదురు ఏ ఆపరేటింగ్ కోర్ ఆర్ స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ కోర్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రెండింటికి ఉపయోగపడకుండా ఈ మీడియా కర్లను తయారు చేయడం వల్ల ఉపయోగపడటం వల్ల మనకింత యూత్ ఉన్నా కూడా వాళ్ళని పూర్తిగా వినియోగించి అభివృద్ధి చెందడానికి మనకు అవకాశం లేకపోతుంది కనుక ఐ థింక్ ఇట్స్ అన్ అర్జెంట్ నీడ్ టు హ్యావ్ ఎ లుక్ అట్ దట్ కాంపరిన్ పాపులేషన్ పాపులేషను వనరులతో కంపేర్ చేసుకుంటే మనకేమి చైనా కంటే తక్కువగా ఏం లేవు అది పెద్ద మనకంటే వైశాల్యం పెద్ద దేశమైన వ్యవసాయ యోగ్యమైన భూమి ఇండియాలోనే ఎక్కువ ఉంది సో రేపు గ్లోబల్ ఏరియాలో వాళ్ళతో కాంపీట్ చేయాలంటే ఇక్కడ రావాల్సిన ఫండమెంటల్ మౌలికమైన మార్పులు ఏమిటి ఈ పబ్లిక్ ప్రోగ్రామ్స్లో కన్సిస్టెన్సీ డిసిప్లైన్ అవసరం ఒక గవర్నమెంట్ వచ్చి కొన్ని ప్రారంభించటము ఐదు సంవత్సరాల తర్వాత రెండో గవర్నమెంట్ వచ్చి వాటిని క్యాన్సిల్ చేసి కొత్తగా స్టార్ట్ చేయటము వీటి వల్ల ఏమవుతుందంటే మన స్పీడు తక్కువ అవుతుంది ప్రోగ్రెస్ చేయటం కనుక అందరూ ఆ లీడర్స్ షుడ్ కమ్ టుగెదర్ షుడ్ కమ్ టు ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ కామన్ మినిమం యాక్సెప్టబుల్ ప్రోగ్రామ్ ఫర్ నేషన్ ఎకనామిక్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద నేషన్ కంపేర్ టు చైనా ముఖ్యంగా ఐటి లో వాళ్ళకి మనకి ఎటువంటి తేడా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ డెఫినెట్ గా మనం ముందంజులో ఉన్నామండి చైనా కంటే చాలా ముందంజులో ఉన్నాం ఇప్పుడు నార్త్ అమెరికా అవుట్ సోర్సింగ్ అని తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఇండియా ఇంకోటి అండి ఇప్పుడు దేశంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలుగా అర్బన్ మైగ్రేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది ఎక్కువ నగరాలకి జనం రావడం ఎక్కువ అవుతూ ఉంది కొన్ని రంగాలకు విస్తరించడం కూడా జరుగుతూ ఉంది బట్ ఫోకస్ మాత్రం ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఉంది ఇప్పటికీ యాభై ఐదు నుంచి అరవై శాతం వ్యవసాయ వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి మరి దేశం జీవించుతూ ఉంది ఇటువంటి వ్యవసాయ రంగంలో ఒక విప్లాత్మకమైన మార్పులు వచ్చి ఉత్పాదకత పెరగడానికి కానివ్వండి రైతు వ్యవసాయం చేయటంలో సులభంగా చేయటం పెట్టుబడులను తగ్గించుకోవటంలో ఐటీ ఏ రకమైన పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉంది ఐటీ ఆల్రెడీ కొంతవరకు పాత్ర వహిస్తుందండి ఇంకా ఎక్కువ వహిస్తుంది అని అనుకుంటున్నాను భవిష్యత్తులో ఎందువల్ల అంటే మనకి రకరకాలైనటువంటి టూల్స్ రావటం వల్ల డిజిటల్ టూల్స్ దగ్గర నుండి డేటా ఎనలైటికల్ టూల్స్ రావటం వల్ల వాటిని విశ్లేషించి ఏ సీజన్లో ఏ పంటలు బాగా పండించగలరు ఏ పంటలకి వచ్చేటువంటి టైంలో ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటుంది లేకపోతే ఎక్కువ ఎఫిషియన్సీ తోటి ఎలా చేయొచ్చు ఆప్టిమైజేషన్ ఎలా చేయొచ్చు వీటన్నిటి కూడా అలానే ఇప్పుడు ఒక రైతు దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది అనుకోండి ఆ ఇటువంటి ఇవన్నీ తెలుస్తున్నాయి అనుకోండి గైడెన్స్ అంతా దొరుకుతుంది అనుకోండి సో టెక్నాలజీ హెల్పింగ్ అలానే మనము వాతావరణానికి సంబంధించి ముందునే ఫోర్కాస్ట్ చేసి ఇది ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఈ పంట వేయద్దు ఈ పంట వేయండి లేదా మీకు అంతర్జాతీయ మార్కెట్లో కానీ దేశీయ మార్కెట్లో కానీ ఈ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కనుక ఇవి చేయండి ఇవి కానీ చేస్తే నష్టపోతారు ఈ విధంగా టెక్నాలజీ మనకు ఉపయోగపడటానికి అవకాశం ఉందండి ఇవే కాకుండా మనము మిగతా అభివృద్ధి చెందిన దేశాలలాగా పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు కలిపి ఒక యూనిట్ కింద వ్యవసాయం చేయాలని అనుకుంటే టెక్నాలజీ కెన్ గో ఎ లాంగ్ వే టు హెల్ప్ అవుట్ మీరు ఉన్న సంస్థ ఈ రంగంలో ఇది చేస్తా ఉంది మేము రెండు రకాలండి మా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ తోటి మేము ఏం చేస్తామంటే డిజిటల్ టూల్స్ డెవలప్ చేయటము ఒకటి వాటిని అందరిని కూడా మనము ఎంపవర్ చేసి యూజ్ చేయగలగటం కూడా ఒకటి అనమాట ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి రైతులు లేకపోతే ముసలి వాళ్ళు లేకపోతే కొంతమంది చిన్న గ్రామంలో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ మొబైల్ ఫోన్ వాడటం ఎలా ఏటీఎం ఎలా వాడాలి మొబైల్ ఫోన్ తోటి ఏ బిల్స్ మనము పే చేసుకోవచ్చు లేకపోతే ఏ విషయాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా డిజిటల్ లిటరసీ అనమాట మేము మా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా బాగా ఖర్చు పెట్టి అందరికీ ఈ డిజిటల్ లిటరసీని ఎక్కువ పెంపొందడానికి చాలా ప్రయత్నం చేస్తాం అదొకటి రెండోది మేము అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ అవ్వచ్చు క్రాప్స్ కి సంబంధించి అవ్వచ్చు సో మేము కొన్ని పరిశోధన సంస్థలతోటి కొలాబరేషన్ తోటి కొంత వర్క్ చేస్తున్నాం దేశంలో ఎక్కడ చూసినా సరే కరప్షన్ అనేది చాలా విపరీతంగా ఉంది సో ఈ కరప్షన్ అరాడికేషన్ కోసం ఐటీ అనేది ఇంకా ఏ రకంగా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది ఒకటి ఐటీ యాజ్ ఎ టెక్నాలజీ కెన్ హెల్ప్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ ద కరప్షన్ ఇప్పుడు మీరు ఇండియన్ రైల్వేస్ కానీ తీసుకుంటే కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీకు చాలా వరకు టికెట్ బుకింగ్ లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిపోయింది తగ్గిపోయింది కరప్షన్ కూడా తగ్గిపోయింది ఎందుకంటే నాకు బాగా గుర్తు ఎయిటీస్ లో అది మేము చదువుకునే రోజుల్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవటము టికెట్ పెద్ద వ్యవహారం అది వాళ్ళ కాదు టికెట్ పెట్టాలి సో టెక్నాలజీ ఈ విధంగా చాలా రంగాల్లో కూడా మనకి ఉపయోగపడుతుంది కరప్షన్ తక్కువ తీసుకురావడానికి ఇవాళ టెక్నాలజీ లేకపోవటం వల్ల కాదు దాన్ని యాక్సెస్ చేయడానికి ఎందుకు హెసిటేట్ చేస్తారంటే నా ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో మనం కల్చరల్గా కొంత మామూలు ఇవ్వటం అనేటువంటిది మనకి సాంప్రదాయం సాంప్రదాయం అనమాట మనం భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో కొంత డబ్బులు ఇవ్వటం ఆనందంగా ఉన్నాం కనుక పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తే మనం పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉన్నాం కనుక ఇతను కొంత డబ్బులు ఇద్దాము డబ్బులు తీసుకునే వాళ్ళ వల్ల డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఈ రకమైనటువంటి లింక్ ఉందనమాట ఇవన్నీ ఉన్నప్పుడు టెక్నాలజీని ఎప్పుడైతే ఇది ట్రాన్స్పరెంట్ గా బయటకు పట్టుకొస్తుంది వస్తుందో ఈ ప్రాసెస్ వాళ్ళకి ఇష్టం ఉండదు

చాలా మార్పులు తీసుకొస్తుందండి నేను ఇందాక చెప్పాను కదా మీకు ఏవైతే రొటీన్ జాబ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయేందువల్ల ఐఓటి వలన మనిషి కదలకుండా ఉన్న చోట ఉండి అనేక పనులు చేసుకోవచ్చు షాప్కి వెళ్ళి ప్యాంటు చొక్కా కొనుక్కోవాలంటే మనం ట్రయల్ రూమ్కి వెళ్ళి ఇవన్నీ చూసుకుంటాం అక్కర్లేదు మీరు మీ కూర్చొని మీ కంప్యూటర్లో మీకు కావలసినటువంటి డ్రెస్ని మీరు దానిలో చూసి ఎలా ఉంటుందో నాకు అని చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అలానే మీరు ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళారు మీ కారు పార్క్ చేసుకోవాలి మీకు మీ కారు చెప్పగలదు ఏంటంటే పార్కింగ్ స్లాట్ నెంబర్ ఎయిటీ సెవెన్ వెహికల్గా ఉంది అక్కడ వెళ్ళి పెట్టుకోవచ్చు దట్ ఈస్ అ మోస్ట్ ఎఫిషియెంట్ స్లాట్ ఫైవ్ యూ నూనె దగ్గర నుంచి అయితే వీటన్నిటి కూడా ఒక సమస్య ఏంటంటే మనకి డిజిటల్ టాక్సిటీ కూడా పెరిగిపోతుంది భౌతిక పరంగా మానసిక పరంగా చేయాల్సినటువంటివి చేయకుండా దానికి చాలా అలసత్వం ఏర్పడుతుంది ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అవ్వటం వల్ల దానివల్ల సమాజంలో చాలా మార్పు ఉంటుంది యాక్చువల్గా గా దర్ ఇస్ అ బుక్ కాల్డ్ మెషిన్ ద వరల్డ్ అది ఆటోమొబైల్ గురించి మనం కారు కనుక్కొని కారును సమాజంలో పట్టు రావటం వల్ల ఇటువంటి మార్పులు సమాజంలో జరిగినాయి లాంటి చోట్ల ఇప్పుడు ఇండియాలో కూడా జరుగుతుంది ఏమవుతుంది కారు ఉంది మన దగ్గర నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అనిపిస్తుంది కొత్త కారు వచ్చింది ఈ కారుని మనం మార్చుకుందాము ఆ చేసి కొత్త కారు తీసుకుందాం అనుకుంటాం ఈ మార్పు చేయటం వల్ల ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది కారు మార్చే మనం ఉద్యోగం కూడా మార్చవచ్చు ఉద్యోగం మారుతారు ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉన్నాము కొత్త ఇల్లు కొనుక్కున్నాము సో ఇల్లు మారుతుంది అరే అదే భార్యతో అదే భర్తతో పది సంవత్సరాల నుంచి ఉన్నాము సో డైవర్స్ రేట్ మారుతుంది సో మనము ఎప్పుడు ఏదైతే పర్మినెన్సీ యాజ్ ఎ వాల్యూ వి హ్ చెరిష్ యాజ్ అ సొసైటీ ఒక రిస్ట్ వాచ్ కొనుక్కుంటే తండ్రి కొడుక్కి ఇచ్చేవాడు ఒక ఇల్లు కడితే వాళ్ళు జనరేషన్స్ పాటు ఉండేవి కనుక మనము పర్మినెన్సీ అనేది ఒక వాల్యూ కింద అనుకునే వాళ్ళము కానీ ఇవాళ టెంటేటివ్ యూనివర్స్ హాస్ బిక మై వాల్యూ గా కానీ ఉంటే అదే వాచ్ పెట్టుకుని ఉంటే మీ ఫ్రెండ్స్ అంటారు నువ్వేంది ఇదే వాచ్ పెట్టుకున్నావు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఇదే వాచ్లో చూస్తున్నాను నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇదే కారు వేసుకుని డ్రైవ్ చేస్తున్నావు అనే ఒక రకమైనటువంటి భావం ఏర్పడింది ఆ రకమైనటువంటి సామాజిక మార్పు ఎందుకు వచ్చిందంటే ఈ టెక్నాలజీ వల్ల కారు అనేటువంటి టెక్నాలజీ వల్ల అలానే మీరు ఐఓటీ వల్ల కానీ డిజిటల్ టూల్స్ వల్ల కానీ దాని ప్రభావం సమాజం మీద వాళ్ళ ప్రవర్తన మీద వాళ్ళ విలువల మీద చాలా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది ప్రతి దాంట్లో కూడా మిషన్ ఇంటర్వెన్షన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది నువ్వు ఇక్కడ కూర్చొని మంచినీళ్ళు కావాలన్నా సరే మిషన్ తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి అవును ఇల్లు ఓడవాలన్నా సరే మిషన్ చేసే పరిస్థితి వచ్చేసింది ఇంత మరి వేగవంతమైన మిషన్ ఇన్వాల్వ్మెంట్ హ్యూమన్ లైఫ్లో వస్తే జాబ్ మార్కెట్ పరిస్థితి అసలు హిస్టరీ కానీ చూసినట్లయితే ఆఫ్ ద టెక్నాలజీ ప్రతి ఇంటర్వెన్షన్ తోటి కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు తగ్గలేదు నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల ఎనభైలో మన పర్సనల్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్ యూనియన్స్ అన్ని కూడా తీవ్రంగా అపోజ్ చేశారు ఈ కంప్యూటర్లు కానీ కానీ బ్యాంక్స్లోకి వస్తే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి కానీ ఇవాళ కానీ మీరు చూసినట్లయితే నంబర్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్

ఎవరైతే మన క్రియేటివిటీ తోటి స్పాంటెనిటీ తోటి ఇటువంటి వాటితో ఉంటుందో ఆ ఉద్యోగాలు చాలా పెరుగుతాయి ఇప్పుడు విద్యా వ్యాపార రంగాల్లో దీని మనం వర్చువల్ రియాలిటీ చాలా సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఇంకా ఎక్కువ అవుతుందండి ఎందుకంటే ఒక మనిషిని ఒక మనిషిని చూడకుండా ఒక నిర్ణయాన్ని తీసుకోవటం అనేది మనకి లేదు పంతొమ్మిది వందల తొంభై ముందు కూడా లేదు ఈ రోజు మరి ఫేస్బుక్ లో చూసి పెళ్లిళ్ళు కూడా చేసుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది దట్ ఇస్ కైండ్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ మీరు సో వర్చువల్ రియాలిటీ హ్యాస్ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్ విల్ గ్రో ఫోర్ ముందు ముందు కూడా దానివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనకి ఆరోగ్యపరంగా కానీ మిగతా చోట్ల ఈ నేను చెప్పేటువంటి క్రియేటివిటీ అారండి కానీ మీ రోజు అమెరికాలో ఉన్న వాళ్ళతో కానీ జపాన్లో ఉన్నటువంటి వాళ్ళతో కానీ జర్మనీలో ఉన్న వాళ్ళతో కానీ మీరు అనే టెలికాన్ఫరెన్స్ యూ కెన్ ఫీల్ దాట్ విఆర్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ వీఆర్ టాకింగ్ ఆరోగ్య రంగంలో నాణ్యమైన సేవలు అందించడానికి కానివ్వండి అక్కడ పెట్టే ఖర్చు తగ్గించడం కానివ్వండి దీంట్లో ఐటి పాత్ర ఏమిటి ఒకటేమైనా ప్రెసిషన్ పెంచటం ఇవాళ జరిగేటువంటి చాలా సర్జరీస్ వలన కానీ చాలా డయాగ్నోసిస్ ఎక్యురసీ కానీ ఐటి చాలా ఉపయోగపడింది ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్జమ్ ప్లేస్ ఏ ఫైవ్ రోల్ ఇన్ లాట్ ఆఫ్ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ ఒకటి నాణ్యత పెంచటం చాలా ఇంపార్టెంట్ మనకి ఒక మనిషికి రోగ నిర్ధారణ జరగటము చాలా కరెక్ట్ గా చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఐటీ హ్యాస్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ ఇంపార్టెస్ టు ద హెల్త్ ఇండస్ట్రీ అంద రెండోది ఖర్చు తగ్గించటంలో కూడా ఇది ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ లేకపోతే ఇన్నోవేషన్ స్పీడ్ చాలా పెంచింది అది ఇవాళ ఒక మెడిసిన్ ఒక చోట కనుక్కున్నారు అనుకోండి దాని రేటు వంద రూపాయలు ఉంటే దాన్ని ఇరవై రూపాయలు ఇదివరకు తగ్గించటంలో పది సంవత్సరాలు పడితే ఈ రోజు ఒక సంవత్సరంలోనే జరుగుతుంది ఎందుకంటే ఐ ప్లే ఐటీ ఇస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇట్స్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్

బ్రైట్ టీచర్ అంటే నలభై మంది యాభై మంది స్టూడెంట్స్ కి పరిమితం అయిపోతుంది డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా ఒక బెస్ట్ టీచర్ ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీకి ఫోకస్ చేయొచ్చు వాళ్ళ మధ్య ఒక ఇంటర్ఫేస్ తీసుకురావచ్చు అనేది జరుగుతూ ఉంది సో ఈ డిజిటల్ క్లాస్ రూమ్ రోల్ ఏంటి ఒక ఎఫిషియెంట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్టూడెంట్కి ఇవ్వడానికి ఇప్పుడు డిజిటల్ ఇంటర్వెన్షన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో లో మంచిది ఇప్పుడు హై క్వాలిటీ టీచర్స్ ఇంకెక్కడన్నా ఉన్నారు అనుకోండి మనం దానివల్ల చాలా ప్రయోజనం ఉంది ఎఫిషియన్సీస్ కూడా ఉన్నాయి ఎందుకంటే పదివేల మందికి ఒక టీచర్ ఒకేసారి టీచ్ చేయొచ్చు కానీ మనం ఇంపార్టెంట్ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సినది ఏమిటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నాట్ ఓన్లీ ఇస్ మెన్ టు బ్రీడ్ అకడమిక్ బ్రిలియన్స్ మోర్ ఇంపార్టెంట్లీ ద సోషల్ ఇంటెలిజెన్స్ నేను అన్నట్లుగా గుడ్ స్టూడెంట్ ఏమవుతుందంటే మనకు రాను రాను ఇట్ హాస్ బికమ్ వెరీ ఇండివిజువలిస్టిక్ ఎఫర్ట్ తన ఇండివిజువల్గా ఎక్కువ టైం స్పెండ్ చేయటం అని ఒక పుస్తకంతో విచ్ ఇస్ ఎ నాన్ రియాక్ట్ ఆబ్జెక్ట్ దాని కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి నేను ఈ చాప్టర్ను పట్టి పట్టడం ఈ పుస్తకం పట్టి పట్టడము ఇవంతా గానీ చేయగలిగితే నాకు తొంభై శాతం వస్తుంది కానీ ఒక పది మందితో చేయటం అని అంటే దాని వేరే డైనమిక్స్ ఉంటాయి నాయకత్వం కాదా లీడర్షిప్ సో ఏమవుతుందంటే గుడ్ స్టూడెంట్ మీర్లీ గుడ్ స్టూడెంట్ ఈజ్ లైక్ ఎ రేడియో విత్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఒకే స్టేషన్ క్యాచ్ చేస్తుంది సోషల్ ఇంటెలిజెన్స్ కానీ ఉంటే దట్ ఈస్ రేడియో విత్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీస్ కనుక వంద రకమైనటువంటి మనుషులతోటి వాళ్ళు ఎలా మాట్లాడాలి వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఏంది వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది ఏ నిర్ణయానికి వాళ్ళు సమ్మతిస్తారు ఏ నిమిత్తానికి సమ్మతించరు వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే సోషల్ లైఫ్ ఉండాలి కనుక ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొపోనెంట్స్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు ట్రైన్ పీపుల్ ఆన్ ద సోషల్ ఇంటెలిజెన్స్ కనుక మనకి సెవెంటీస్ ఎయిటీస్లో స్కూల్స్ ఎలా అయితే ఉన్నాయో మంచి గ్రౌండ్స్ తోటి చిల్డ్రన్ కి కొంత ఫ్రీడమ్ వదిలిపెట్టేసి ఎక్కువ అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండాలని నేను అనుకుంటాను సో నెట్ నెట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అకాడమిక్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ ఆ సోషల్ లైఫ్ ఈ డిజిటల్ టూల్స్ ఎందుకు చెప్పానంటే అది ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ మేకింగ్ పీపుల్ ఓన్లీ టు బ్రింగ్ దమ్ అవుట్ సో ఆల్వేస్ మీకు సినిమా హాల్ హాజ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ యువర్ ఓన్ హోమ్ థియేటర్ విద్యార్థులు ఏ రకంగా కెరియర్గా మలుచుకోవచ్చు దాంట్లో ఉన్న ఎథికల్ హ్యాకింగ్ మంచిదండి అంటే దానివల్ల ఏం తెలుస్తాయంటే దానిలో ఉన్నటువంటి లొసుకులు మనకు పూర్తిగా అర్థం అవుతాయి ఒక ని ఇంప్రూవ్ ఎలా చేస్తామంటే దానిలో లోపాలు ఏమున్నాయి అనేటువంటిది మనం ఎప్పుడు దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఏ విధంగా నేర్చుకుంటారు అనేది రెండు ఫిలాసఫీస్ ఒకటి ఇండక్టివ్ లాజిక్ ఒకటి డెడక్టివ్ లాజిక్ హ్యాకింగ్ వర్క్స్ త్రూ డెడక్టివ్ లాజిక్ అది కనుక దిట్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఇన్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాలు సృష్టించబడతా చాలా మార్పులు వస్తాయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి మెషిన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనిషి చేయగలిగినటువంటి అన్ని చేయగలిగినటువంటి శక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది మాట్లాడగలుగుతుంది మీరు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది మీకు చెప్పగలుగుతుంది ఏ నిర్ణయం తీసుకుంటే మీకు బాగుంటది అనేటువంటిది ఇవన్నీ కూడా సో నేను చెప్పినట్లు దీని వల్ల ముఖ్యమైనటువంటి ప్రభావము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ కమ్ అప్ ఇప్పుడు ఎంతవరకు వరకు వెళ్ళిపోయారంటే రోబోటిక్స్ కూడా వాళ్ళకి కొన్ని ఇమోషన్స్ ను కూడా బిల్డప్ చేయడం జరుగుతుంది త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల మనిషికి జంతువుల మీద అయితే ఏ రకమైనటువంటి ప్రేమ కలుగుతుందో వాళ్ళకి మిషన్ మీద కూడా అటువంటి ప్రేమ కలగటము అసూయ కలగటము శత్రుత్వం కలగటమో ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ముందు ముందు ఆ రకమైనటువంటి డైనమిక్స్ చూస్తారు మీరు రజనీకాంత్ సినిమాలో అగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ కానివ్వండి వర్చువల్ రియాలిటీ విఆర్ కానీ వీటి ఆధారంగా పెరుగుతున్న ఇమ్మర్సివ్ లెర్నింగ్ విధానం మంచిదేనా అనేది ఒకటి అడుగుతున్నారు సాంప్రదాయ విధానాలకు అలవాటు పడిన మన విద్యార్థులు వీటిని అందిపుచ్చుకోగలరా అనేది ప్రశ్న ఒకటేమిటండి సాంప్రదాయపరమైనటువంటి లెర్నింగ్ ఏమిటి అనేది నాకు ప్రశ్న నా భయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రత్యేకంగా మనం సాంప్రదాయంగా నేర్చుకునేటువంటి పద్ధతిని మనం పూర్తిగా వదిలిపెట్టాం ఈ పంతొమ్మిది వందల యాభై అరవైలో కానీ చూసుకున్నట్లయితే ఏం చేసేవాళ్ళని మీరు పెద్ద బాలశిక్ష ఇవన్నీ కానీ చూసినట్లయితే ఇట్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎంటైర్ విజ్డమ్ అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ చేయాలి అనేటువంటిది అది లేకుండా మీరు ఎప్పుడైతే లేదా మీరు లీడర్షిప్ అనుకోండి మీరు రిలీజియస్ స్క్రిప్చర్ భవద్గీత నేను పెద్ద ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ పర్సన్ కానీ చూసినట్లయితే ద వే దే హ్యావ్ డిఫైన్ ద లీడర్షిప్ ఈజ్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ ట్రూత్ఫుల్నెస్ డిసిప్లిన్ ఇటువంటివి మరి గత ఇరవై సంవత్సరాల నుంచి లీడర్షిప్ అంటే కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఓకే మేనేజర్ల ఎఫెక్టివ్నెస్ ఇవి టెక్నిక్స్ మీరు ఎప్పుడైతే టెక్నిక్స్ మీద ఆధారపడి మీరు కెరీర్ని జీవనాన్ని సాధించాలనుకుంటారో ఆ టెక్నిక్స్ కాలమానం ప్రకారం మారిపోతుంటాయి అందువల్ల మీరు ఫండమెంటల్గా కానీ మీరు ట్రూత్ఫుల్నెస్ ఇంటిగ్రిటీ ఆనెస్టీ అనుకోండి ఇప్పుడు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై అరవైల రాజకీయ నాయకులు ఎస్సెన్షియల్లీ దేవర్ సోషల్ వర్కర్స్ వాళ్ళు మన సమాజానికి ఏదో చేయాలనుకొని వచ్చినటువంటి వాళ్ళు ఇన్సిడెంటల్ దే బికమ్ పొలిటీషియన్స్ ఇవాళ రోజున కానీ చూస్తే ఎస్సెన్షియల్లీ దే ఆర్ పొలిటీషియన్స్ ఇన్సిడెంటలీ దే డూ సమ్ సోషల్ వర్క్ రైట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్లో కూడా ఏమైందంటే మనం ఎస్సెన్షియల్లీ వీ హ్యావ్ బికమ్ టెక్నిక్ ఓరియంటెడ్ ఇన్సిడెంటల్లీ దే ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ దట్ వి నీడ్ టు రివర్స్ వి నీడ్ టు బికమ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఇన్సిడెంటల్లీ వి కెన్ లర్న్ ఫ్యూ టెక్నిక్స్ మన దేశాన్ని చూసుకుంటే అనేక చిన్న వ్యాపారాల్లో కోట్ల మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కూరగాయల అమ్మకం కావచ్చు చిన్న చిన్న ఆహార అవుట్లెట్లు పెట్టుకోవడం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ట్రాన్స్పోర్టేషన్లో ఒక చిన్న వ్యాన్ కొనుక్కొని దాని మీద ఆధారపడి జీవించడం కావచ్చు ఇట్లా కోట్లాది మంది ఈ ఈ రంగంలో ఉన్నారు కానీ ఇటీవల వస్తున్న మార్పుల మూలంగా ఇప్పుడు అమెజాన్ నెట్ఫ్లిక్స్ రెండు ఇంట్లోకి వచ్చేసాయి ఈ నీడ్ నాట్ టు థియేటర్ అండ్ వాచ్ మూవీ అలాగనే ఏది కావాలన్నా ఇంట్లో చిన్న వస్తువు కావాలన్నా అమెజాన్ ఫోన్ చేయడం ఆర్డర్ ఇవ్వటం ఒక టెన్ అవర్స్లోనే ఫైవ్ అవర్స్లోనో అది ఇంటికి రావటం జరుగుతుంది దీని మూలంగా సాంప్రదాయ వ్యాపార రంగాల మీద జీవించే వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా తయారయ్యేది వచ్చింది ఎందుకంటే ఇవాళ వెజిటబుల్ వెండింగ్లో కూడా వచ్చేసారు ఆహార పదార్థాల దగ్గర ఎవ్రీథింగ్ ఇందా చెప్పిన బట్ట కొనుక్కోటం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా సో దీ రంగం మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి అంటే ఏమవుతుంది అంటే అండి మూవ్ స్లోలీ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజ్మెంట్ దానివల్ల నష్టం జరుగుతుందని నేను అనుకోనండి అంటే వ్యక్తిగతంగా మీరు కానీ మనకి దేశంలో కానీ చూసినట్లయితే గత ఐదు సంవత్సరాల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ వీళ్ళందరూ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటే డెలివరీ బాయ్స్ కానీ మీరు ఇవన్నీ చూసేటువంటిది విపరీతమైన అపారమైనటువంటి ఎంప్లాయ్మెంట్ వాజ్ క్రియేటెడ్ ఓకే స్టిల్ ఇస్ బింగ్ క్రియేటెడ్ దే ఓకే మనం వ్యవసాయ రంగంలో కూడా చూసుకున్నా కూడా ఇదివరకు మనకి ఇండైరెక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ వెరీ వెరీ హైవాళ్ళకు కూడా మనకి అక్కడ వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది నేనేమంటానంటే ఈ మార్పులన్నిటి వలన ఎంప్లాయ్మెంట్ రేట్ విల్ ఓన్లీ విల్ విల్ బట్ ద ప్రొఫైల్ ఆఫ్ చేంజ్ ఇదివరకే కూరగాయలన్నీ సొంతగా కోసుకొని వచ్చేటువంటి అమ్మేవాళ్ళు యూ విల్ సీ దెమ్ వర్కింగ్ ఫర్ అమెజాన్ ఆ అటువంటి మార్పులు జరుగుతాయి అవన్నీ కూడా దానివల్ల నష్టం అని చెప్పి నేను అనుకోను వ్యక్తిగత మన దగ్గర ఫిజికల్ కరెన్సీ స్పెండింగ్ అనేది చాలా ఎక్కువ ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా ఫిజికల్ కరెన్సీ రోలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది సార్ గవర్నమెంట్ ఇటీవల చేస్తున్న దీంట్లో ఈ కరెన్సీ కానివ్వండి మీరు వాడండి మెషిన్ వాడండి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చేస్తారు దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెఫినెట్గా ఏర్పడలేదు దీన్ని ప్రతి మనిషి ఒక కామన్ మ్యాన్ కూడా ఈ సిస్టమ్ అలవాటు పడాలంటే మనకి ఆర్గనైజేషనల్ గా రావాల్సిన మార్పు మీరు వంద రూపాయలు నోట్ ఇచ్చారు ఇట్స్ వెరీ ట్యాంజిబుల్ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు ఇట్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ బ్లిప్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కూడా పోయి కూడా మీరు ఇంటర్నెట్ బేస్డ్ బ్యాంకింగ్ చేస్తున్నారు సిస్టమ్ మీద ఆ ప్రాసెస్ నమ్మగలగటం కూడా ఒక మానసిక పరిపక్వత ఇందాక అందుకనే డిజిటల్ లిటరసీ అని చెప్పాను ఒకటి అందరిని దానికి తయారు చేయటం కొంతమంది ఆల్రెడీ తయారవుతున్నారు చాలా క్విక్ గా మనం అందులోకి వెళుతున్నాం అది నేను పెద్ద సమస్య అనుకోను అది వచ్చే పది పదిహేను సంవత్సరాలు పూర్తిగా మనం సాల్వ్ చేసేస్తాం ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే ఫిజికల్ కరెన్సీ ఎందుకంటే ఇట్ ఈస్ టూల్ టు హైడ్ కరప్షన్ ఆర్ టు ఫెసిలిటేట్ కరప్షన్ నేను అనుకోవడం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కరెన్సీ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ త్రీ ఆర్ ఫోర్ ఏరియాస్ దాని మీద మనం ఫోకస్ చేసి కట్ చేసినట్లయితే రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటేమన్నా కరప్షన్ తగ్గుతుంది రెండవది ఏమన్నా మనకి ఫిజికల్ కరెన్సీ రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఐటీ కంపెనీలు విపరీతమైన కాంపిటీషన్ ఏర్పడింది స్లోగా వాళ్ళకి వచ్చే మరి ప్రాఫిట్స్ కూడా తగ్గుతున్నాయి ఒక రకంగా దీని మూలంగా కొంత మేనేజరియల్ లెవెల్ స్టాఫ్ని బాగా రిట్రెంచ్మెంట్ ఉంటుంది అనేది ఈ మధ్య బాగా వినపడుతుంది ఈవెన్ పెద్ద పెద్ద ఐటి కంపెనీలు కూడా దీన్ని ఏ రకంగా చూడాల్సింది కాదు సార్ ఐటీ సర్వీసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఇండియాలో మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఆఫ్ స్టోరింగ్ మనకి లేబర్ ఆర్బిట్రేజ్ ఆ కాస్ట్ అడ్వాంటేజ్ ఉండేది ఇక్కడ ఒక ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు వన్ డాలర్స్ అయితే అమెరికా లాంటి చోట్ల సిక్స్ థౌజండ్ డాలర్స్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉండేది కనుక ఆ అడ్వాంటేజ్ అయితే ఏంటంటే ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ ప్రొగ్రెసివ్ గా తక్కువ ఇట్ ఇస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఒకటేమన్నా ఇట్ హాస్ బికమ్ ఎ గ్లోబల్ నెట్వర్క్ సో యూ కెన్ సెట్అప్ టుడే డెలివరీ సెంటర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ డెలివర్ ఓకే ఇంకోటి ఏమవుతుందంటే రాను రాను ఐటీలో జరిగినటువంటి ఇన్నోవేషన్స్ వల్ల ఎక్కువ మంది పని చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ మందితో కూడా చేయొచ్చు కొన్ని పనులు కెన్ బి గెట్ డన్ బై ఆర్ త్రూ ఆటోమేషన్ రెండవది మిడిల్ ఏజ్డ్ మేనేజర్స్ లేకపోతే మిడిల్ మేనేజర్స్ ఆర్ మిడిల్ ఏజ్డ్ ఎంప్లాయీస్ ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కాదు సమ్ ఆఫ్ దెమ్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు అప్డేట్ దేర్ స్కిల్ సెట్స్ ఇప్పుడు అదే స్కిల్ ని మీరు ఇరవై సంవత్సరాల పాటు చేయాలి అని అంటే దాని ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కింద ఎవరు గుర్తించరు దాని ఒక సంవత్సరం రిపీటెడ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ కింద గుర్తిస్తారు ఒక సంవత్సరాన్ని మీరు ఇరవై సార్లు రిపీట్ చేస్తుంటే ఇట్ ఇస్ అ లైబిలిటీ ఇట్ ఇస్ నాట్ దాని వల్ల ఉద్యోగాలు కోల్పోవటం వల్ల గానీ ఐటీ రంగం అభివృద్ధి తక్కువ అవటం వల్ల ఉద్యోగాలు కోల్పోయేటువంటి వాళ్ళు ఇప్పటికే ఆ పరిస్థితి లేదని నేను అనుకుంటాను ఐటీ రంగం స్టూడెంట్స్ కానివ్వండి కొత్తగా ఉద్యోగం మొదలు పెట్టిన ఐటీ యూత్ కానివ్వండి వీళ్ళు మీరు ఎటువంటి మార్గదర్శకత్వం చేస్తారు నేనేదో కాలేజీకి వెళతాను డిగ్రీ కోసం ఈ డిగ్రీ ఉద్యోగం కోసం ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటాను దాంతో అయిపోయిందని అనుకోవటం ఆ ద్వారా కానీ అవలంబిస్తే జీవితం చాలా కష్టం నిరుద్యోగాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కనుక లెర్నర్ ఫర్ లైఫ్ టైం నంబర్ వన్ నంబర్ టూ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఫండమెంటల్స్ సో ప్రాథమికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మూడవది సాంఘిక ప్రజ్ఞ ప్రపంచాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవటము ప్రపంచ సంస్కృతిని తెలుసుకోవటం ప్రపంచ భాషను తెలుసుకోవటము ప్రపంచంలో బిజినెస్ ఏ విధంగా చేయొచ్చు మనము టెక్నాలజీ ఎలా ఉందని తెలుసుకోవటము ఇవన్నీ కూడా మనం ప్రపంచ జ్ఞానం అంటాం ఈ మూడు కానీ పాటిస్తే వాళ్ళకి ఢోకా ఉండదని నేను అనుకుంటాను ఇండియన్ ఆపరేషన్స్ చైర్మన్ గా ఉన్నారు కదా మీరు పని భారం కూడా విపరీతంగా ఉంటుంది తిరగటం ఎక్కువ ఉంటుంది మీటింగ్స్ ఆర్గనైజ్ చేయటం బిజినెస్ మీద మాట్లాడటం మార్కెటింగ్ మీద మాట్లాడటం మీకున్న మీ ఓన్ సబ్జెక్ట్ మీద మాట్లాడటం ఇవన్నీ ఏంటి మీ ఖాళీ సమయం అసలు ఏంటి అంటే మనిషి ఏదైనా ఏ పని చేయదలుచుకుంటే వాళ్ళకి ఆ టైం ఎప్పుడు దొరుకుతుంది అని అనుకుంటానండి నేను నేను ఖాళీ టైంలో కొంత నా సబ్జెక్ట్ కు సంబంధించిన పుస్తకాలు రాయటము వాటిని చదవటము చేస్తాను సో లైక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ ఐఎమ్ ఆల్సో మూవీ బఫ్ సో వెన్ ఎవర్ ఐ ఫైన్ టైమ్ ఐ కీప్ వాచింగ్ ఫిలిమ్స్ ఊరికి వెళ్తున్నారా ఇప్పుడు తక్కువైందండి కానీ కూడా నేను ఐఎమ్ బై అండ్ లార్జ్ వెల్ కనెక్టెడ్ విత్ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ కంట్రీ బికాస్ ఐ రిలేట్ మై సెల్ఫ్ టు దట్ లైఫ్ అండ్ దోస్ వాల్యూస్ స్టిల్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈటీవీ విన్ మొబైల్ యాప్ లో కూడా వీక్షించండి